జగనన్న తోడు రెండవ విడత కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా రాజాం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజ్ గోపాల్ ఇంకా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడుతున్న పథకాల గురించి వివరిస్తూ అవి ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీలకు, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లబ్దిదారులకు ఈ పథకాలు అందించి రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేయడానికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంకా డీసీసీబీ మేనేజర్ మాట్లాడుతూ ఈ పథకం స్త్రీనిధి, డీసీసీబీ బ్యాంకులో 10,000 రూపాయలు వడ్డీ లేని రుణం జమ చేయడం లబ్దిదారులకు అందరికీ జరిగిందని, లబ్దిదారులు అందరూ వినియోగించుకోమని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు చేయడం, అక్కడ లాంచింగ్ అయిన తర్వాత మనందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో మనందరం కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది. రాజాం నియోజకవర్గం రాజాం మండలం మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి చాలా మంది మరి బంధువులు కానీ అలాగే అఫీషియల్స్ కానీ అందరు రావడం జరిగింది. మన కార్యక్రమం కూడా కరోనా కారణంగా కొంచెం ఎక్కువ మందికి ఇబ్బంది పెట్టకూడదు, వ్యాప్తి ఉండాలనే ఆలోచనతో మనం తక్కువగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మరి 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు లాంచింగ్ చేశారు. ఆ రోజు శ్రీకాకుళం కలెక్టర్ గారు, మినిస్టర్ అందరు కలిసి కూడా ఐక్యం జరిగింది. మరి మధ్యలో మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈరోజు లక్ష్మీ చేసుకుందామని వేదికలు అందరూ అనుకోని చేయడం జరిగింది. మరి అదే విధంగా మరి ఈనాటి కార్యక్రమానికి రాజా టౌన్ కన్వీనర్ గారు శ్రీ పాలవ శ్రీనివాసరావు గారికి, అలాగే లాగేట్ రాజగోపాల్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షుల వారికి, నర్సూరి గారికి, అచ్చెన్నాయుడు గారు పెద్ద అచ్చెన్నాయుడు గారికి, అలాగే జ్యోతిష్రావు గారికి, అలాగే లక్ష్మికి, వెంకటేష్ కి, బిజ్ సూర్యాని గారికి, అలాగే మన శాసన మోహన్ గారికి, వెంకటప్పారెడ్డి గారికి జ్యోతిగా చెప్పారు. అలాగే మన సర్పంచ్ కలిసినాం గడ్డ అప్పారెడ్డి గారు, అలాగే అధికారులకు, వేదిక ముందు ఉన్న మహిళలందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న తోడు 2వ విడత కార్యక్రమం భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మొన్న కలెక్టర్ గారి దగ్గర మన ఎమ్మెల్యేలు అక్కడ లాంచ్ చేశారు. ఈరోజు మన నియోజకవర్గం భాగంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇందులో విజయకుమారినట్టుగా ఇదే కార్యక్రమం గత ప్రభుత్వంలో మినిమం 500 మందిని తెచ్చి వాళ్ళకి భోజనాలు కానీ ఏ విధమైన సౌకర్యం లేకుండా చాలా అట్టహాసంగా చేసేవారు. ఈవేళ మనం కరోనా నిబంధనల ప్రకారం ముఖ్యులు ముఖ్యంగా వచ్చి దీని మీద ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరందరూ చేయవలసింది ఒకటే, ఈవేళ ఇంకా లబ్దిదారులు చెప్పారు, ప్రతి మనిషికి ఈవేళ మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ లబ్ది చేకూరుతుంది.